సో ఎవరికి కాల్ ఎవరు వాయిస్ చేద్దాం అనుకుంటున్నారు చెప్తే అంటే మీకు తెలియదు తన ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేస్తారా ఓ డన్ ఓకే భయ్యా మా బెస్ట్ ఫ్రెండ్ గారిని ఫూల్ చేద్దాం అనుకున్నాను వీడు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట అయితే ఇక్కడ మనం రివర్స్లో ఫూల్ అవుతామేమో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా బేసిక్గా కలవడమే కష్టం ఆయన్ని బట్ వీడికి నేను నమ్మేస్తాను కదా ఫ్రెండ్షిప్లో నమ్మకం ఉండాలి అలాగే బకరాన్ని కూడా చేయాలి సీరియస్గా ఆయన అరే నువ్వు టైం లేదు ఫాస్ట్గా కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను ఫాస్ట్ హలో సరే కానీ అరే ఎక్కడున్నా సిగ్నల్ ఉందా ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలు ఇక్కడ ఏదో వచ్చారనమాట దీనికి ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ టైం ఇచ్చారు ఎవరైనా కాల్స్ మాట్లాడుతున్నారు మాట్లాడతావా ఒకసారి ట్రై చేయనా ఫాస్ట్గా చెప్పు మరి ఏం లేదు ఏదో ఒకటి మాట్లాడు ఆయన ఎంతోసేపు మాట్లాడరులే నువ్వేమన్నా సెలబ్రిటీ ఏంటి కానీ ఆయన ఒక రెండు మాటలు మాట్లాడతారు ఇస్తాను దగ్గరికి వెళ్తున్నాను ఒక నిమిషం లైన్లో యూట్లో పెట్టానా బిజీగా ఉన్నారా ఆయన టైం పట్టిద్ది అని చెప్పి కట్ చేసి మళ్ళీ చేస్తాను సీరియస్ రా అని చెప్పి కట్ చేసి మళ్ళీ చేయి లేదు హోల్డ్లో పెట్టాను వాడు వెయిట్ చేస్తూ ఉంటాడా రే రే బా వెళ్తున్నాను దగ్గరికి వెళ్తున్నాను ఇస్తాను ఒకసారి మాట్లాడా సరేనా ఓకే సార్ సార్ నాదల్ల గారు వ్యక్తిగతంగా మనం చేస్తున్న పనులు ఏదైనా అంటే ఏదైనా అంటే ఒక్కొక్కరు మీ డై హార్డ్ ఫ్యాన్ సార్ సతీష్ అని ఓ అంటే ఒకళ్ళ తరతో మాట్లాడదాం అంటే మనం వేగంగా ఒకేసారి మనం మాట్లాడదాం సార్ జస్ట్ ఒక్క రెండు మాటలు మాట్లాడండి సార్ అవును గురించి ఫ్యాన్స్ అందరూ దూరం అండి హలో 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 నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నా పేరు సతీష్ సార్ నేను దర్శన ఫ్రెండ్ సార్ మీకు చాలా ఉదాహరణ సార్ అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను నువ్వు నేను అమలాపురం సార్ ఓకే అమలాపురం అంటే ఈసారైనా మీరు అమలాపురంలో జనసేన కోసం గట్టిగా ప్రయత్నించాలి అంటే మీరు సభలకు వస్తున్నారు కానీ వ్యక్తిగతంగా ఓటు వేయడానికి మీరు ముందు రావట్లేదు మీరు అమలాపురంలో యువత అందరూ ఎవరైతే ఉన్నారో మీరు ప్రత్యేకంగా లీడ్ తీసుకొని చేయండి అంటే అభిమానులతో నేను ఈరోజు అంటే మాట్లాడదామనే ఉద్దేశం చేశాను అందరితో చాలామందితో మాట్లాడాలి కాబట్టి జనసేన కోసం మీరు వ్యక్తిగతంగా పనిచేయండి సంతోషంగా మీరు అరే రే మాట్లాడవా అరే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఒకసారి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే వరకు వాడికి చెప్పను పబ్లిష్ అయ్యే వరకు ఇంటర్వ్యూ పబ్లిష్ అయిన తర్వాత వాడికి లింక్ పంపిస్తాను నిజంగా అలాగే అంటే పర్ఫెక్ట్గా వచ్చింది కదా మాట్లాడు అయ్యా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి వాడిని ఖచ్చితంగా పనిచేస్తావు అంటున్నాడు వాడు